స్కూల్సా? స్కూల్స్ ఓపెన్ చేస్తే అంటే ఇంకా సెకండ్ వేవ్ ఏదో వస్తుంది అన్నారు కదా, ఓపెన్ చేయకుండా కష్టం. స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తే సెకండ్ వేవ్ అది వస్తుంది అన్నారు కదా, పెద్దవాళ్ళకే ఇబ్బందిగా ఉంది, ఇంకా చిన్నపిల్లలకి ఓపెన్ చేస్తే ఇబ్బందే కదా. ఎలక్షన్స్ అంటే అది ఎలక్షన్స్ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళే సెక్యూర్డ్గా ఇంట్లో కూర్చుంటున్నప్పుడు చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టేందుకు స్కూల్స్ తెరిచి, ఎడ్యుకేషన్ పోయిన ప్రాణాలు ముఖ్యం కదా. తప్పని కాదు, అది ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది. నేనైతే మా అమ్మాయిని పంపించను, కిడ్స్కి డేంజరే కదా ఎట్లా అయినా. స్కూల్ ఇంకా మా పిల్లలు ఇంకా వదలలేదమ్మా, చిన్నపిల్లలు కదా, బాగానే ఉంటుంది జగనం. బూట్లు సోపులు పిల్లలకు బాగానే ఇస్తున్నాడు. ఈ కాలంలో లాక్డౌన్ కాలంలో అంటే చాలా ఇబ్బందిగా ఉంది కదా, పేదోడికి చాలా బాగానే ఉంది. ఇబ్బంది లేకుండా పిల్లలకి ఒకప్పుడైతే మనం కష్టపడిపోవాలి, బట్టలు కూడా కొనుక్కునే పరిస్థితిగా లేదు ఈ రోజుల్లో. ఇలాంటప్పుడు జగన్ అన్నీ ఎత్తున్నాడంటే పిల్లలకి మనకి ఇచ్చిన దన్నదే దేవుడి కృప అది. ఎత్తున్నాడమ్మ, అందుతున్నాయమ్మ. మా ఏరియా అంటే శాంతినగర్ పైపుల్ రోడ్డు, అక్కడ అందరికీ అందుతున్నాయి, బాగానే ఉంది. గత 5 ఏళ్ళు పంపాలంటే ఆయనకి ఈయనకంటే ఈయన కొంచెం పేదోళ్ళు పట్టించుకుంటాడు, ఆయన అంటే కొంచెం రోడ్స్ అనేవి అని తేడా ఉంది. ఈ పేదోడు ఇప్పుడు ఎట్టాగానా బతకగలుగుతాడు, అది నాకు అంత అనుభవం లేదమ్మా. ఈ టైంలో కరెక్ట్ కాదమ్మా, కొంచెం ఆగాలి, కొన్ని రోజులు ఆగాల్సింది. బాగానే ఉందండి, బాగానే ఉంది, పర్లేదు. కరోనా టైం కదా, రేపు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిది. ఇప్పుడు పరిస్థితులు బట్టి కొంచెం వెళ్ళడం మంచిది అనిపిస్తుంది, అంతే కదా. దాని మీద పెట్టడం కరెక్టే, ఏరియాలో ఎవరు ఉండాలో లేదో తెలిసిపోద్ది కదా అది. ఇంకా దీంతో ఉండాల్సిందే తప్పదు, కానీ మన ఇంక చేసేదే ఉంది మేడం, అంత ఉండాల్సిందే. మన చెప్పలేం, చేస్తాడు ఆయన మాటిస్తే మాటమే నిలబడతాడు. కరెక్ట్ ఇదేదా చేసినా అది. పరిపాలన మాత్రం బాగానే ఉంది మేడం, ఎదవారి పరిపాలన, ఈ పరిపాలన మాత్రం బాగానే ఉంది. పేదలకు బాగా చూస్తున్నాడు అది, అది మనం పర్లే. అది కష్టం, అది ఆయన ఉన్నప్పుడైతే మాకైతే ఏది అందలేదు మేడం, ఇప్పుడైతే అందుతుంది మేడం ఏదైనా సరే. అంతకుముందు ఆయన ఉన్నప్పుడు అసలు ఏది అందలేదు, ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మాత్రం అందింది ఏదైనా సరే. అమ్మ ఒడి అందింది, ఆటో వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళు అందరం అందింది, ఒక ఇల్లు కూడా వచ్చింది మేడం. అది ఇంకా డిసైడ్ అవ్వలేదు కరెక్ట్ అంటే అది 50% కరెక్ట్. ఎందుకంటే పెరిగితే మళ్ళీ కేసులు పెరగచ్చు, మరి అన్నాళ్ళని అట్టు పెడతారు. స్కూల్లో ఓపెన్ చేయకుండా పిల్లలు పడకూడదుగా 50% అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడతాను, లోకల్ ఎలక్షన్స్ అట్టు పెడతారండి. ఒక పక్క కోవిడ్ తగ్గలేదు, కోవిడ్ పెరుగుతుండే ఇవన్నీ ఏదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇది కోసం కాకపోతే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఎట్ట పెడతారు. వద్దని క్యాన్సిల్ చేస్తామండి, ఇప్పుడు కావాలని పెడతాం. తగ్గుముఖం పెడితే రేపు ఎండలు కాబట్టి తగ్గుముఖం పెట్టింది. రేపు నవంబర్ డిసెంబర్లో చలికి పెరిగితే ఆయన ఇస్తాడా? ఆల్రెడీ కరోనా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు కదా, అది ఎలా స్టార్ట్ అయిందో ఇదైందో చూసుకోవాలి కదా. 2 నెలలు తగ్గుద్దా పెరుగుద్దా? స్కూల్స్ పెడతామే కరెక్ట్ కాదనుకుంటే ఎలక్షన్ పెడతాం కరెక్టా? అదే ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది ఎలక్షన్ గురించి? ఆయన ఎప్పటి నుంచో పెట్టాల్సిందేమో అడుగు దొబ్బాడు, చెప్పకుండా పెట్టకుండా కూర్చుని సీట్లో కూర్చొని డబ్బులు దొబ్బితే అడుగు దొబ్బాడు. వాళ్ళేమో ఎలక్షన్స్ అంటారు, దాని గురించి ఇంకేముంది? అంటే ఇంతకుముందు జగన్ గారు పెడదామంటే ఆయన వద్దన్నాడు. సరే పెడదామంటే వద్దన్నాడా, వద్దంటే పెడదామన్నాడా విషయం పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు ఎలక్షన్? ఆయన ఎప్పుడు మరి ఎలక్షన్ డ్యూటీ అన్నప్పుడు ఆ డ్యూటీ వాడు కరెక్ట్గా చేయాలి కదా, డబ్బులు దింగేటప్పుడు జనాలు డబ్బులు దింగేటప్పుడు. ఇప్పుడు పోలవరం పనులు అనేటివి సక్రమంగా పూర్తయిపోతుంది అనిపిస్తుంది మీకు? పోలవరం చూసుకుంటాడు జగన్ గారు, మోడీతో మాట్లాడి ఏం తెచ్చుకుంటాడు, వాళ్ళు ఏం చెప్తారో ఈయన వాడితో పోరాడదా? అంటే జగన్ గారి ఆయంలోనే కంప్లీట్ అవుతుంది అనిపిస్తుందా? అవుతుంది అవకాశంగా. థ్యాంక్ యూ. ఇసుక గురించి ఎంత ఇబ్బంది, బిండి కన్స్ట్రక్షన్ వర్కర్ ఎంత ఇబ్బందిగా ఉన్నారే. ఇప్పుడు కొద్దిగా కరెక్ట్ లేదు, ఇప్పుడు కరోనా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కాదు, కొద్దిగా ఆగాల చేసుకోవచ్చు. ఎలా అంటే జనాలకు చాలా ఇబ్బంది పడుతున్నారుగా. ఇప్పుడు మన వర్క్ లేదు, వర్క్ కాలేదు, మన ఒరిసా నుంచి ఎక్కడికి వచ్చాను పని లేదు. ఈ లాక్డౌన్లో అందరికీ ఊరు వెళ్ళిపోయారు, ఏదైనా చిల్లర మిల్లర పని చేస్తూ ఉంటాను.
అది మనకి ఎంత తెలుగు కొంచెం సరిగా రాదు అది మాట్లాడ స్కూల్ అయితే కాలేజ్ ఓపెన్ చేశారు బాగానే ఉంది ఇప్పుడు ఈ చిన్నపిల్ల కదా చిన్నపిల్లలు ఎల్లప్పుడు వాళ్ళ దగ్గర దగ్గర ఒకటి ఆడుకుంటూ ఉంటారు మళ్ళీ ఇబ్బంది అవుతారు కదా అండి అది మంచిది కాదండి మన ఒరిసాలో కూడా ఓపెన్ చేయలేదు కాలేజ్ కూడా ఓపెన్ చేయలేదు మన ఒరిసాలో కూడా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।